హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మిస్టర్ నోటా వైటి. సో ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసరికి త్రీ ఫింగర్ క్లాని ఎలా సెట్ చేసుకోవాలి అండ్ ఎన్ని రోజుల్లో నేర్చుకోవాలి. త్రీ ఫింగర్ క్లా అనేది సెట్ చేసుకోవడం నేను ఎలాగో తర్వాత చూపిస్తాను. అది ఎన్ని రోజుల్లో నేర్చుకోవచ్చు అంటే, నేనైతే 3 డేస్లో నేర్చుకున్నా గైస్. మీరు నాకు తెలిసి ఒక 2 డేస్లో నేర్చుకోవచ్చు, ఎందుకంటే నేను రోజుకు వచ్చేసి 3 ఆర్ 4 మ్యాచెస్ ఆడతాను. సో మీరైతే ఒక 1.5 డేలో నేర్చుకోవచ్చు త్రీ ఫింగర్ క్లాని. సో గైస్, నేను నన్నందరూ అడుగుతున్నారు సెన్సిటివిటీ సెట్టింగ్స్ చేయమని. సో దానికోసం ఈ వీడియోకి ఒక 50 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. సో ఈ వీడియో 50 లైక్స్ టార్గెట్ రీచ్ అయితే కనుక నేను సెన్సిటివిటీ సెట్టింగ్స్ అనేవి ఖచ్చితంగా చేశాను గైస్. సో వీడియోని అయితే మొదలు పెట్టేద్దాం. సో గైస్, ఇప్పుడు ఏంటంటే త్రీ ఫింగర్ని ఎందుకు మనం వాడాలి. సో ఇప్పుడు మనకు వచ్చిన అపోనెంట్స్ అందరూ, మనం షార్ట్ రేంజ్ ఫైట్లో ఉన్నప్పుడు, అయితే క్లోజ్ రేంజ్ ఫైట్లో ఉన్నప్పుడు అందరూ ఏం చేస్తున్నారంటే, మనమేంటంటే స్ట్రైట్గా వాళ్ళకి చూసి హేమ్ చేసి కొట్టేస్తుంటే వాళ్ళు కొంచెం బెండ్ అయి కొడుతున్నారు, లేకపోతే ప్రోన్ అయి కొడుతున్నారు, లేకపోతే బబ్బోని కొడుతున్నారు, అదే పనుకొని కొడుతున్నారు. సో గైస్, మీరు కూడా అలా ఆడాలి అనుకుంటే కనుక పక్క త్రీ ఫింగర్ క్లా అనేది మీరు సెట్ చేసుకోవాలి. ఎందుకంటే 2 ఫింగర్స్ అనేవి, ఒకటి జాయిస్టిక్ మీద ఉంటే, ఒకటి ఫైర్ బటన్ మీద ఉంటే, ఇంకొకటి డౌన్ అయ్యే బటన్ మీద, జంప్ చేసే బటన్ మీద, ప్రోన్ అయ్యే బటన్ మీద ఉండాలి. సో ఇలా ఉంటే మీరు త్రీ ఫింగర్ ఆడగలరు. సో గైస్, ఇప్పుడు నేను చూపిస్తుంది ఆ త్రీ ఫింగర్ క్లా సెట్టింగ్. నేను ఒక లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి జాయిస్టిక్ సైజ్ వచ్చేసి 93 పెట్టుకున్నాను అండ్ ఫైర్ బటన్ సైజ్ వచ్చేసి 170 ప్లస్ పెట్టుకున్నాను. జాయిస్టిక్ సైజ్ అనేది ఎప్పుడు 100 కంటే తక్కువ ఉండాలి గైస్, ఎందుకంటే మీరు ఫాస్ట్ మూమెంట్ రావడానికి. అండ్ రైట్ సైడ్ వచ్చేసరికి ఈ బటన్స్ మొత్తం ఒక పక్క పెట్టేసుకున్నాను. స్కోప్ బటన్ కానీ, తర్వాత వచ్చేసేసి డౌన్, అదే బెండ్ అయ్యే బటన్ కానీ, జంప్ అయ్యే బటన్, దానికి జంప్ అయ్యే బటన్, దాని పక్కనేమో ప్రోన్ అయ్యే బటన్. సో చిన్న బుల్లెట్ ఫైరింగ్ బటన్ అనేది ఎందుకు పెట్టుకున్నానంటే, నేను షార్ట్ రేంజ్లో ఉన్నప్పుడు ఏదో ఒకసారి ఇదొకటి గ్లిచ్ అవుతుంది, అప్పుడప్పుడు పైన పెట్టుకున్న బుల్లెట్ బటన్ అనేది ఒకసారి గ్లిచ్ అయితే కనుక కింద పట్టుకున్న బుల్లెట్ బటన్ అనేది యూస్ చేయొచ్చు. సో పీక్ అండ్ ఫైర్ కూడా దాని పైన పెట్టేసుకున్నాను నేను. సో గైస్, ఇదైతే నా త్రీ ఫింగర్ క్లా సెట్టింగ్స్. మీరు నాకు తెలిసినంతవరకు అయితే 1.5 డేలో నేర్చుకుంటారు గైస్. సో గైస్, ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే గైస్, ఈ వీడియోకి ఒక 50 లైక్స్ టార్గెట్ అని ఇస్తున్నాను. మేక్ ఇట్ ఫాస్ట్ గైస్, 50 లైక్స్ ఇచ్చేసేయండి. నెక్స్ట్కి